హాయ్ ఆల్, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు. ఈరోజు మనం ఉన్నాము వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్ అయినటువంటి ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషన్స్ వాళ్ళ ఫ్యాక్టరీ అవుట్లెట్లో. వీళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ ఎంబ్రాయిడరీ మిషన్స్ తయారు చేసి మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్కి అమ్ముతారు. సో అసలు వీళ్ళ దగ్గర ఏమేమి టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయి, వాటి ప్రైజింగ్ డీటెయిల్స్ ఏంటి, అసలు వీటిని ఎలా యూజ్ చేయాలన్న విషయం ఈరోజు తెలుసుకుందాము. సో ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఆల్రెడీ ఫ్రెండ్స్, మనతో పాటు ఈ ఎంటీసీ బ్రాండ్ తరపు నుంచి భవ్య గారు ఉన్నారు. సో భవ్య గారే మనకి ఇక్కడ ఉన్న ఎంబ్రాయిడరీ మిషన్స్ అవి ఎలా పనిచేస్తాయి, వాటి ప్రైజింగ్ రేంజ్ ఏంటనే చెప్తారు. హాయ్ భవ్య గారు. హలో సార్. సో భవ్య గారు, అంటే ఈ ఎంటీసీ బ్రాండ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది అరౌండ్? అంటే మనము 2017లో దీని రిజిస్ట్రేషన్ అయిందండి. అంతకు ముందు నుంచి కూడా మనము మెషిన్స్ అనేవి ఇచ్చేవాళ్ళం కస్టమర్స్ కి, కానీ డీలర్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. 2017-18 నుంచి మనం డైరెక్ట్ కస్టమర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకు ముందు థర్డ్ పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ, మధ్యలో ఇంకొక అతను ఉండేవారు. ఇప్పుడు డైరెక్ట్ మనం కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎంటీసీ బ్రాండ్ తరపు నుంచి ఎక్కడెక్కడ అవుట్లెట్స్ ఉన్నాయి, ఇది ఒకటేనా ఇంకా? అట్ ప్రెసెంట్ అయితే ఇక్కడే ఉన్నారు, కానీ మనము అన్ని ప్లేసెస్ లో మన మెషినరీస్ అనేవి ఇస్తాము. గుంటూరు కానీ, వైజాగ్ కానీ, లేకపోతే బీహార్ కానివ్వండి, పూణె, మన దాంట్లో అంటే ఆల్ టైప్ ఆఫ్ మిషనరీస్ ఉంటాయండి, అన్ని ఫ్రేమ్ సైజెస్. ఇప్పుడు మేము ఈ వీడియోలో మీకు మా కొత్తగా లాంచ్ చేస్తున్న మిషనరీ కోసం కూడా నేను చెప్తాను. సో అది వచ్చేసి రోబో స్టిచ్ మీకు చూపిస్తాను నేను, అది ఎట్లా ఉంటుంది, దాని వర్కింగ్ మోడల్, ఫ్రేమ్ సైజెస్ తో పాటు ఆ మిషనరీ కూడా దీంట్లోనే లాంచ్ చేస్తున్నాం అన్నమాట. మనము మొత్తం మిషన్స్ గురించి, సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాము. సో భవ్య గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో భవ్య గారు, ఇక్కడ చాలా ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయి కదా, సో ఇవి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఈ మిషన్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? అవునండి, ఇది మన ఫస్ట్ మిషనరీ. ఇది వచ్చేసి మనకి బేసిక్ మోడల్ అంటాం మనం. అంటే ఇలా మనకి పొడవున 16 inches వచ్చేసి, ఇలా వచ్చి 24 inches ఉంటుంది. 400x600 మోడల్ అని అంటాం మనం. దీనికి మనకి 10 inches స్క్రీన్ వస్తుందండి, దాహో A15+ సాఫ్ట్వేర్ ఉంటుంది. దీనికి మూవబుల్ ఆర్మ్ ఇస్తాం మనము, ఇట్లా కర్వ్ కట్ వస్తుంది, అండ్ ఒక స్టాండ్ కూడా ఉంటుంది దీనికి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే చాలా సింపుల్ అండి. దాహో అంటే మనకి ఎవరైనా చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్తో పని లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ సాఫ్ట్వేర్లో చూస్తున్నారు కదా, వితిన్ 1, 2, 3, 4 స్టెప్స్ లో మనకి ఎంబ్రాయిడరీ అనేది ఫినిష్ అయిపోతుంది. చిన్నగా బేసిక్ లో నార్మల్ గా చెప్పాలంటే, ఫస్ట్ పేజ్ లో మనం డిజైన్ సెలెక్షన్ అనేది చేసుకుంటాము. సెకండ్ పేజ్ లో వచ్చేసి సెట్టింగ్స్ అన్నమాట, యాంగిల్ సెట్టింగ్స్. మనకి లెఫ్ట్ కి కావాలి, రైట్ కి కావాలి డిజైన్స్, ఈ సెకండ్ పేజ్ లో సెట్టింగ్స్ చేసుకుంటాము. థర్డ్ పేజ్ ఇస్ ఆల్ అబౌట్ మనకి కలర్ కాంబినేషన్స్ ఎలా పెట్టుకోవాలి శారీ వైజ్, అది అలా ఉంటుంది. ఫోర్త్ పేజ్ వచ్చేసి మనం హోమ్ పేజ్ అంటాము. హోమ్ పేజ్ లో ఏంటంటే మనం డిజైన్ ఫ్రేమ్ వర్క్ చెక్ చేసుకుంటాము, ఆటో మాన్యువల్ లో పెట్టుకోవాలా లేకపోతే ఎట్లా అనేది దీంట్లో చూస్తాం అన్నమాట. సో చూసారు కదా, జస్ట్ 4A4 స్టెప్స్ లో ఎంబ్రాయిడరీ అయిపోతుంది. అండ్ దీంట్లో మనకి ఇంకొక ఫీచర్ కూడా ఉందండి, మనకి వైఫై ఆప్షన్ ఉంటుంది దీంట్లో. దీంట్లో మల్టీ బూటీస్ కుట్టే ఆప్షన్ ఉంటుంది. సో ఎంటీసీలో ఏ ఫ్రేమ్ ఏరియా తీసుకున్నా మీకు ప్రతి దాంట్లో టెక్నాలజీ అనేది సేమ్ గా యూజ్ చేస్తాం అన్నమాట. సో అండ్ ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఇప్పుడు అది ఇట్స్ లైక్ ఏ టాబ్లెట్ పీసీ అని చెప్పొచ్చా ఇది, ఈ మొత్తం అంతా ఈ డివైస్ పైది? ఎగ్జాక్ట్లీ అండి, టాబ్లెట్ పీసీ అని అనుకోండి. ఇంకా సేమ్ గా మనం ఎట్లా అంటే, ఒక కమాండ్ ఇస్తే ఇది మనకి ల్యాప్టాప్ లో కానీ సిస్టమ్ లో మనం ఏదైనా ఇస్తే ఎలా చేస్తారు, అవుట్పుట్ ఎగ్జాక్ట్లీ. సో అండ్ అండ్ ఫుల్లీ హైలీ రోబోస్టిక్ ఉంటుంది కాబట్టి, అడ్వాన్స్డ్ వర్జన్స్ కాబట్టి ఫుల్లీ ఆటోమేటెడ్ ఉంటుంది. దాని పని అడ్జస్ట్ ఉంటుంది, సెట్టింగ్ ఒక్కసారి ఇవ్వగానే మన పని మనం చేసుకోవచ్చు. సో అండ్ ఇప్పుడు అంటే చాలా మందికి ఇవి యూజ్ చేయడం రాదు, సో వాళ్ళకి మీరు ట్రైనింగ్ సెషన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా దీనికి? అంటే మన స్టోర్ కి విజిట్ చేసిన వాళ్ళకి ఒక చిన్న డెమో ఇస్తామండి, వాళ్ళ చేతితో ఒక చిన్న బుటీ కూడా వేపిస్తాము. సో వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా కస్టమర్స్ కి ఎలా ఉంటుంది దీనికి క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ అని. అండ్ ఎప్పుడైతే మిషన్ పర్చేస్ చేసుకుంటారో మా టీమ్ అక్కడికి వెళ్ళి మొత్తం నీట్ గా క్లియర్ గా డెమో, ట్రైనింగ్, ఇన్స్టాలేషన్ అంతా చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఒక డిజైన్ వేసేంత వరకు ఉండి వస్తారన్నమాట. సో ఇట్స్ అంటే సింపుల్ అన్నమాట, ఇన్పుట్ ఇస్తే మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, చాలా సింపుల్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు కస్టమైజ్డ్ డిజైన్ చేయాల్సి ఉంటుంది, అంటే మనకి ఏదైనా కొత్త అవుట్, అంటే ఇప్పుడు కస్టమర్స్ కి నాకు ఇదే కావాలి ఒకసారి. ఎగ్జాక్ట్లీ అంటుంటారు చాలా మంది కస్టమర్స్. సో వాటిని మనం ఒక ఇమేజ్ ని తీసుకొచ్చి ఇన్పుట్ ఇవ్వచ్చా? అంటే దీంట్లో ఫోటో ఎంబ్రాయిడరీ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, సో మీరు ఒక ఇమేజ్ ని తీసుకొని ఇస్తే మీకు అది ఫోటో ఎంబ్రాయిడరీ వేసేస్తుంది. ఇంకా డిజైనింగ్ పరంగా అయితే మనకి దీంట్లో సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం కాబట్టి మేము ఇద్దరు డిజైనర్స్ తో టై అప్ అయి ఉంటాము, వాళ్ళని మీకు అలాట్ చేస్తాం అన్నమాట. సో
వాళ్ళతో మీరు ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు కస్టమైజ్డ్ చేయించుకోవచ్చు. సో అది పెయిడ్ సర్వీస్ అన్నమాట. ఆ ఎగ్జాక్ట్లీ అది పెయిడ్ సర్వీస్. సో అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ దారబంతులు ఎన్ని పెట్టుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ 12 నీడిల్స్ అండి ఇది. మనం ఎంటైర్లీ 12 నీడిల్స్ పెట్టుకోవచ్చు ఈజీగా. అండ్ ఇది ఎట్లా ఎక్కించాలి దారాలు అవన్నీ కూడా మీకు ఇన్ డెప్త్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వచ్చినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి, ఇంత పెద్దగా ఉంది అమ్మో అని అనుకుంటారు, కానీ చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే. సో అండ్ భవ్య గారు ఇప్పుడు అంటే దీనికి మిషన్ కి సెన్సార్స్ కూడా ఉంటాయని చెప్పి నేను విన్నాను. సో సెన్సార్స్ ఏ టైప్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి? అవునండి, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇది థ్రెడ్ సెన్సార్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ అండ్ వై మోటార్ సెన్సార్ ఉంటుంది. ఇక్కడ థ్రెడ్ కటర్ సెన్సార్ ఉంటుంది. ఇక్కడ మనకి మోటార్స్ ఉంటాయి. సో ఏది ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మనకి సిస్టమ్ లో చూపిస్తుందండి. సో అప్పుడు మీకు ఇమీడియట్ అసిస్టెన్స్ అనేది దొరుకుతుంది మన దగ్గర నుంచి. సో అంటే బీప్ సౌండ్స్ ఏమన్నా వస్తాయా? ఎగ్జాక్ట్లీ, అంటే మిషన్ మీద మనకు ఒక ఎర్రర్ ది ఒక విండో ఓపెన్ అయిపోతుంది అనమాట. మన పాపప్ వచ్చేస్తుంది మీకు ఇది ప్రాబ్లం వస్తుంది. సో అది మీరు ఫోటో తీసి కానీ లేకపోతే వీడియో తీసి మనకు మా టెక్నికల్ టీమ్ కి పంపించేస్తే వాళ్ళు ఇమీడియట్ గా మీకు దాని రెజల్యూషన్ చెప్పేస్తారు అనమాట. సో ఇప్పుడున్న USD ప్రకారం ఇది వచ్చేసి మనకి 3-3.5 lakh వరకే ఉంటుందండి. ఆ బిట్వీన్ లో మనకి మిషనరీ వచ్చేస్తుంది అనమాట. అండ్ డెలివరీ ఛార్జెస్ సెపరేట్ ఉంటాయి? డెలివరీ ఛార్జెస్ సెపరేట్ గా ఉంటాయి. ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ అయితే ఎగ్జాక్ట్లీ ఎక్కడికైనా డెలివరీ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఇంకో మిషన్. ఎగ్జాక్ట్లీ, దీని నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి 20x32 అండి. ఇది చాలా హాట్ సెల్లింగ్ మోడల్. ఎట్లా అంటే మనకి ఈజీగా కస్టమర్ తెచ్చే 1 meter క్లాత్ దీని మీద ఫిక్స్ అయి కూర్చుంటుంది. మేము ఆల్రెడీ ఒకటి పెట్టాం చూడండి, మీకు తెలియాలండి. అండ్ దీంట్లో మన ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది, ఇట్లా ఎంబోజ్ అయ్యి వస్తుంది అనమాట. సో దీంట్లో కూడా మనకి 10 inches స్క్రీన్ ఉంటుంది. అండ్ సేమ్ సింపుల్గా 1, 2, 3, 4 లో ఎంబ్రాయిడరీ అనేది ఫినిష్ అయిపోతుంది. దీనికి కూడా మనకి 12 needles ఉంటాయి, వైఫై ఆప్షన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ది సేమ్ ఉంటుంది. సో అండి, అంటే ఇప్పుడు ఆ మిషన్ కి ఈ మిషన్ కి అన్నిటికీ గానీ ఇదే సేమ్ టాబ్లెట్ పీసీ టైప్ లో వస్తుంది? ఎగ్జాక్ట్లీ సేమ్ ఏ ఉంటుంది. జస్ట్ ఏంటంటే ఫ్రేమ్ ఏరియాస్ అనేవి మీకు డిఫరెన్స్ గా ఉంటాయి. సో ఈ ఫ్రేమ్ ఏరియా, ఎగ్జాక్ట్లీ ఈ ఫ్రేమ్ ఏరియా, ఇది వచ్చేసి మనకి ఇలా 20 inches ఉంటే అలా అడ్డంగా మనకి 32 inches ఉంటుంది అనమాట. 500x800 మోడల్ ఇది. సో దీంట్లో మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం దీనికి అట్ ఎ టైమ్ 2 devices అనేవి అటాచ్ చేసుకోవచ్చు. సో దాని మీద మేము ఒక వర్క్ వేసామండి, దాని మీద కూడా మీరు చూడవచ్చు. ఇది చూడండి ఎంత నీట్ ఫినిష్ ఉంటుందా దీనిది. సో మొత్తం జెరీ వర్క్ యూజ్ చేస్తాము మనం, ఇట్లా ఎంబోజ్ అయ్యి వస్తుంది అనమాట. సో మన మిషన్ లో మెయిన్ గా కస్టమర్స్ కి కావాల్సింది ఈ ఫినిషింగ్ మాత్రమే. సో ఇది కూడా చూస్తున్నారు కదా, ఇది చూడండి మగ్గం ఫినిషింగ్ లాగా ఉంటుంది. ఎంటైర్లీ టోటలీ మగ్గం ఫినిషింగ్ లాగా వస్తుంది మనకి. కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, జెరీ కానివ్వండి, ఎక్కడ కూడా మనకి కటింగ్ లేదు చూడండి. ఆటో ట్రిమ్మర్ ఉంటుంది కాబట్టి మనకి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ కాబట్టి మనం ఒక్కసారి అట్ ఏ టైమ్ సెట్ చేసి పెట్టేసామంటే కలర్ కాంబినేషన్స్ దాని పని అడ్జస్ట్ చేసుకుంటుంది, మన పని మనం చేసుకుంటాం. సో మాక్సిమం ఎన్ని కలర్స్ యూస్ చేయొచ్చు ఇప్పుడు మన దారబంతులు? మాక్సిమం యాక్చువల్గా ఒక డిజైనర్ మనకు ఒక డిజైన్ కి ఎన్ని ఇస్తే అన్ని యూస్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఫోటో ఎంబ్రాయిడరీ అనుకోండి, మీకు కొన్ని కలర్స్ ఎక్కువ యూజ్ అవుతారు, ఒక 12 colors వరకు కావాల్సి వస్తుంది. అదే మీరు మనకి నార్మల్ గా నెక్ డిజైన్స్ పెట్టుకున్నాం అనుకోండి, మాక్సిమం 3 or 4 colors ఉంటాయి. సో మనం నీడిల్ సెట్టింగ్స్ చేసేసుకొని కలర్ కాంబినేషన్స్ ఇచ్చేసామంటే, అండ్ మనకి దీంట్లో సెన్సార్స్ ఉంటుంది, ఏంటి ఇది థ్రెడ్ కటర్ది ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా సడన్ గా థ్రెడ్ కట్ అయినా మనకి ఈజీగా పాపప్ సౌండ్ ఇచ్చేసి మిషన్ ఆగిపోతుంది కాబట్టి మళ్ళీ వచ్చి థ్రెడ్ ఎక్కించుకోవడం. సో చాలా సింపుల్ గా ఉంటుంది. దీనికి ఎవరు ఎడ్యుకేషన్తో పని కానీ ఏది అదేమి ఉండదండి. అండ్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న ప్రతి వాళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు ఇది. అండ్ దీని మీద ఇన్కమ్ కూడా మనం అంతే ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. లైక్ ఈజీగా 30-1 lakh మధ్యన మనకి పర్ మంత్ దీని మీద మనం ఎర్న్ చేసుకోవచ్చు. పొరపాటున ఈ మిషన్ ఎవరైనా ఇప్పుడు ఆటోమేషన్ మోడ్ లో పెట్టారు, ఈ ఫ్రేమ్ ఉంది కదా దీన్ని జరుపుతానికి ట్రై చేశారు అనుకోండి? లేదండి, నార్మల్ గా మిషన్ ఆన్ లో ఉన్నప్పుడు మీరు ఎంత కదిపినా కూడా జరగదు. చూసారు కదా మేము ఎంత ట్రై చేస్తున్నాము. సో అంటే ఇప్పుడు ఇది లాక్ మోడ్ లో ఉంటుంది? లాక్ మోడ్ లో ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, అందరి ఇళ్లలో ఇన్వర్టర్స్ ఉండవు, ఇది ఇన్వర్టర్ మీద పనిచేస్తుందా? ఫస్ట్ క్వశ్చన్. ఇన్వర్టర్ మీద కూడా పనిచేస్తుంది, ఇన్వర్టర్ లేకపోయినా కూడా పనిచేస్తుంది. అది దానికి దీనికి ఎటువంటి, ఇప్పుడు పవర్ కొన్ని ఏరియాస్ లో పవర్ కట్స్ చాలా హెవీగా ఉంటాయి. సో వాళ్ళ దగ్గర పవర్ పోయినప్పుడు మళ్ళీ మిషన్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ, నార్మల్ గా అయితే పవర్ పోయింది, మీరు డిజైన్ రన్ చేస్తున్నారు, పవర్ పోయినప్పుడు మీరు ఎక్కడైతే స్టాప్ అయిపోయిందో మళ్ళీ మీకు అక్కడ నుంచే తీసుకుంటుంది. ఇన్ కేస్ ఆ మధ్యలో ఎవరన్నా చిన్న పిల్లలు కానీ ఎవరన్నా బై మిస్టేక్ గా ఫ్రేమ్ ని జరిపారే అనుకోండి, మళ్ళీ మనకి రికవరీ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మనం ప్రెస్ చేసామంటే అది మళ్ళీ బ్యాక్ టు ద పొజిషన్ కి వచ్చేస్తుంది. సేమ్ ఫ్రేమ్ ఎక్కడ నుండి అయితే ఉందో అక్కడ నుంచి వచ్చేస్తుంది. సో ఆ రికవరీ ఆప్షన్ యూస్ చేయకపోతే రాంగ్ ప్లేస్ లో అయితే ప్రింట్ అంటే ఫ్రేమ్ జరిగిపోతుంది కాబట్టి మళ్ళీ మనం డిజైన్ ఆన్ చేసినప్పుడు ఎక్కడైతే ఫ్రేమ్ జరిగిందో మళ్ళీ అక్కడ నుంచి వస్తుంది అనమాట. సో అప్పుడు మనకి అది లాసే కదా. ఎగ్జాక్ట్లీ, కస్టమర్ బ్లౌజ్ పెట్టినప్పుడు. సో అప్పుడు మనం అది కాకుండా నార్మల్ గా అయితే చాలా మటుకు మేము ముందే చెప్తాం జరపకుండా చూసుకోండి అని. లేదు ఇన్ కేసు జరిపారు అని అనుకుంటే
మనం రికవరీ ఆప్షన్ త్రూ బయటకు వచ్చేయచ్చు. సో ఇప్పుడు దానికి దీనికి ఓన్లీ ఫ్రేమే డిఫరెన్స్, ఫ్రేమ్ డిఫరెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి అట్ ఎ టైమ్ టూ అటాచ్మెంట్స్ పెట్టుకోవచ్చు. ఏదన్నా కార్డింగ్ కానివ్వండి, బీచ్ కానివ్వండి, ఆ డివైజెస్ అటాచ్ చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను ఆ డివైజెస్. సో అట్ ఎ టైమ్ దీనికి పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రేమ్ ఏరియా పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి ఆ అటాచ్మెంట్స్ తిరగడానికి మంచిగా మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు మోడల్ నెంబర్స్ ఏమైనా ఉంటాయి మిషన్? ఎగ్జాక్ట్లీ, మనం ఇందాక చూసిన బేసిక్ మోడల్ వచ్చేసి 16x24 ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే 20x32. ఇది చాలా హాట్ సెల్లింగ్ లో ఉంటుందండి. అందరికి చాలా మట్టుకు తీసుకునేది ఇదే. అంటే ఇప్పుడు బేసిక్ గా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇంట్లో కూర్చొని కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ ఆన్ చేయాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే బొటిక్ టైలరింగ్ వాళ్ళు ఇవి చాలా ప్రిఫర్ చేస్తుంటారు అనమాట ఈ మిషనరీస్. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది అరౌండ్? సో దీంట్లో అంటే అండి, ఇప్పుడు దీంట్లో మనము ఎంటీసీ బ్రాండ్ వచ్చేసి మీకు 4 lakhs నుంచి 4.8 మధ్యన ఉంటుంది ఇది వచ్చేసి. అండ్ దీంట్లోనే మనం ఇప్పుడు కొత్తగా ఒక మిషన్ అట్టి లాంచ్ చేసామండి మిషన్ రోబో స్టిచ్ పేరుతో. అది మీకు ఇంకా కొంచెం తక్కువ ప్రైస్ తో ఎకనామిక్ మోడల్ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. స్టార్టింగ్ లో న్యూ మిషన్ ఒకటి వచ్చింది అన్నారు కదా, దాని గురించి అవునండి. ఆ మోడల్ ఇది మనది రోబో స్టిచ్ అండి. మనం ఎంటీసీ వాళ్ళు కొత్తగా ఇప్పుడే లాంచ్ చేస్తున్నారు రోబో స్టిచ్ ఇది వచ్చేసి మనకి ఫ్రేమ్ ఏరియా ఇలా 32 ఉంటుంది, ఇలా 20 inches ఉంటుంది. సేమ్ అండి, మనకి ఇది చాలా లో బడ్జెట్ మిషన్ లో మనకి అందరూ సులువుగా తీసుకునేటట్టు మనం తయారు చేయించి మరీ తెప్పించుకున్న మిషనరీస్ ఇవి. సో దీనికి కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. 10 inches స్క్రీన్ ఉంటుంది, దాహో A15+ సాఫ్ట్వేర్ ఉంటుంది. దీనికి కూడా 12 needles ఉంటాయి, 12 thread colors ఉంటాయి. సెన్సార్స్ కానీ మోటార్స్ కానీ ఎవ్రీథింగ్ సేమే ఉంటుంది. కానీ ఏంటంటే మీకు ఇది లో బడ్జెట్ లో తీసుకొచ్చాం అనమాట మనం జస్ట్ కస్టమర్స్ కోసం. దీని ప్రైస్ రేంజ్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. కంపారిటివ్లీ బయట మార్కెట్ నుంచి చూసుకున్నా కూడా మన దగ్గర రోబో స్టిచ్ మోడల్ వచ్చేసి 3,50,000 కే వచ్చేస్తుంది అనమాట మనకి. సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇది కూడా ఫుల్లీ రోబోస్టిక్ అండ్ హైలీ అడ్వాన్స్డ్ మిషన్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం కానివ్వండి ఏది ఉండదు. దీని సర్వీస్ పరంగా తీసుకున్నా, ఫినిషింగ్ పరంగా తీసుకున్నా, క్వాలిటీ పరంగా తీసుకున్నా అన్ని ఎక్సలెంట్ గా ఉంటాయి. దీంట్లో మీరే చూసారు కదా, మేము ఇక్కడ థ్రెడ్ వర్క్ వేసాము, మిర్రర్ వర్క్ వేసాము అండ్ ఇక్కడ వర్క్ అవుతుంది దీని హ్యాండ్. సో మీరు ఇక్కడ ఇవన్నీ తీసుకోవచ్చు చాలా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. సో దీంట్లో కూడా మనకి వర్క్ అనేది ఇలా ఎంబోజ్ అయ్యే వస్తుంది. సో నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం ఎటు రాదు. అంటే ఇది లాంచ్ చేయడానికి మెయిన్ గా ఏంటంటే కస్టమర్ చాలా మటుకు అందరూ అడుగుతున్నారు, మేము అఫోర్డ్ చేయలేకపోతున్నామండి అంత పెద్ద మిషన్ ని, మరి 4-5 మధ్యన అంటే మేము తీసుకోలేకపోతున్నాం, కొంచెం మాకు తగ్గట్టుగా ఉండేటట్టు అని అన్నప్పుడు మేము మళ్ళీ మేము ముందటి నుంచే చెప్తుంటాం కదా మేము అన్ని ఇంపోర్టెడ్ మిషనరీస్ అని. సో వాళ్ళతో మనం మళ్ళీ నీట్ గా మాట్లాడి డిస్కషన్స్ చేసి తెప్పించుకున్న మోడల్ ఇది. సో ఫుల్లీ రోబోస్టిక్ ఉంటుంది అండ్ అడ్జస్టబుల్ స్టాండ్ ఉంటుంది దీనికి. సో ఎటువంటి ఏ ప్రాబ్లమ్ రాదు. సో ఎవరన్నా కొంచెం లో బడ్జెట్ లో తీసుకుందాం అనుకున్న వాళ్ళు రోబో స్టిచ్ వెళ్ళొచ్చు అనమాట ఎంటీసీలో. అండ్ ఇప్పుడు మీ తరపు నుంచి ఎంటీసీ బ్రాండ్ నుంచి యాక్సెసరీస్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ దారబంతులు ఉన్నాయి, నీడిల్స్. సో వీటి బదులు మనం నార్మల్లీ యూజ్ చేయొచ్చా లేకపోతే ఇవే కంపల్సరీ యూజ్ చేయాలి? అట్లేం లేదండి, అది కస్టమర్ చాయిస్ ని బట్టి ఉంటది. బట్ మేము రికమెండ్ చేసేది అయితే మా దగ్గర ఉన్న థ్రెడ్స్, ఎందుకంటే అవి మేము ఆల్రెడీ టెస్టెడ్ వన్ ఉంటాయి కాబట్టి అండ్ సర్టిఫైడ్ థ్రెడ్స్ అవి. సో కాబట్టి ఏమి హార్మ్ కావు అండ్ వాటర్ లో వేసినప్పుడు కలర్ పోవు అట్లా ఉంటాయి కాబట్టి మేము అవి సజెస్ట్ చేస్తాము. నార్మల్ దారాలు అంటే దాని డెన్సిటీ అనేది లోగా ఉంది అనుకోండి, దారాలు ఊరికే తెగిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో మనం కొంచెం హై డెన్సిటీ పెట్టాము అండ్ మిషన్ ని ఆన్ టైమ్ లో ఆన్ చేసుకున్నాం అనుకుంటే దానిపైన చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది సింపుల్ గా. సో అండ్ ఇంకొకటి, ఇప్పుడు హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది అంటే మగ్గం వర్క్ అంటారు కదా. సో అండ్ మగ్గం వర్క్ తో కంపేర్ చేస్తే మన ఈ ఎంబ్రాయిడరీ మిషన్ మీద చేసిన వర్క్ కి డిఫరెన్స్ ఏంటి? ఇది ఎంటైర్లీ థ్రెడ్ వర్క్ ఉంటుందండి. దాంట్లో ఏంటంటే మనకి స్ప్రింగ్స్ కానీ పూసలు కానీ అవన్నీ చేయితో వేస్తారనమాట. అండ్ దాంట్లో ఏంటంటే మ్యాన్ పవర్ ఎక్కువ, దీనికి మనకి మ్యాన్ పవర్ అవసరం లేదు. సో అది 2 days అంటే డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, దాని డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ అది హై కాస్ట్ కూడా. అండ్ దాని లైఫ్ టైం పీరియడ్ వచ్చేసి చాలా తక్కువ, అంటే లైక్ మాక్సిమం 1 year లోపల ఒక 4-5 చాలా వేసుకున్నాము, వాషింగ్ వేసామంటే దాని మీద ఆ షైన్ అనేది పోతుంటుంది, ఎందుకంటే స్టోన్స్ అవన్నీ యూజ్ చేస్తారు కాబట్టి. కానీ మనకేంటంటే ఇది ఎంటైర్లీ థ్రెడ్ వర్క్ ఉంటుంది కాబట్టి
కాబట్టి దీని షైన్ అనేది చాలా తక్కువ అనమాట. అండ్ ఇది వాషబుల్ కూడా ఉంటాయి కాబట్టి చాలా రోజులు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట. అండ్ ఇవి అఫోర్డబుల్ ప్రైసెస్ లో వచ్చేస్తాయి మనకి. బికాస్ ఇప్పుడు మనం చూసాం కదా, మీరు ఇంత వర్క్ చూసారు, హెవీ వర్క్, ఇది ఎంటైర్లీ 200 రూపీస్ లో మనకు అయిపోతుంది. అండ్ కస్టమర్ కి మనం చూసుకొని కూడా రేంజ్ లో స్టార్ట్ చేయొచ్చు. అంటే 1000 అబో మనం సర్వీస్ ఛార్జెస్. ఎగ్జాక్ట్లీ, అంటే 600-500 నుంచి కూడా మనం డిజైన్ ది మనం సేల్ చేయొచ్చు. కానీ మగ్గం అలా కాదు, మగ్గం మనం ఎంటైర్లీ 1500 నుంచే మినిమం స్టార్టింగ్ ఉంటుంది. సో ఇది మిషన్ కూడా ఇప్పుడు అది కంఫర్టబుల్ రేంజ్ లో వచ్చేసింది మనకి. అండ్ డిజైనింగ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కస్టమర్కి. సో ఇప్పుడు మీరు అంటే ఇందాక యాడ్ఆన్స్ అన్నారు కదా, మిషనరీ యాడ్ఆన్స్, సో దాని గురించి చెప్పారు ఒకసారి. ఎగ్జాక్ట్లీ, సో మన మన రోబో స్టిచ్ లో కూడా మనకి 2 డిఫరెంట్ అటాచ్మెంట్స్ అట్ ఎ టైం పెట్టుకోవచ్చు అండి. అండ్ నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇది చాలా లో బడ్జెట్, తక్కువలో కస్టమర్స్ కోసం ఎంటీసీ లాంచ్ చేస్తున్నారు రోబో స్టిచ్. ఇది వచ్చేసి 20x32 మోడల్ అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి 3,50,000 అండి ఇప్పుడు సేల్ ప్రైస్. చాలా ఆర్డర్స్ ఉన్నాయి మాకు, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాకు కాల్ చేయొచ్చు. సో దీని డివైసెస్ కోసం అడిగారు కదా, సో మనకి ఈ డివైస్ వస్తుందండి ఇలా, దీన్ని కార్డింగ్ డివైస్ అంటారు. సో కార్డింగ్ డివైస్ ది వర్క్ ఇలా ఉంటుంది, దీని ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే వర్క్ ఒక్కసారి ఇక్కడ స్టార్ట్ అవుతే మళ్ళీ ఎండింగ్ పాయింట్ అనేది ఇక్కడే ఉంటుంది. సో అన్ని ఇట్లా మీరు చూస్తున్నారు కదా, అంత రోల్ 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 అయి ఉంటుంది అనమాట. స్పెషల్ గా ఉంటుంది ఇది. సో ఇది చాలా తక్కువ మంది అడుగుతూ ఉంటారు, బట్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎంటీసీ ఎప్పుడు కొత్త డెవలప్మెంట్స్ తీసుకురావాలని చూస్తూ ఉంటుందండి కస్టమర్ కోసం. అలా తెచ్చిన డెవలప్మెంటే ఇది. ఇది వచ్చేసి మనకి పెయింటింగ్ ప్యాడ్ అనమాట. ఎగ్జాక్ట్లీ. సో ఇదేంటంటే ఎవరన్నా ఇప్పుడు మనకి విఐపీస్ ఉన్నారు, వాళ్ళ సిగ్నేచర్స్ లేదా పిల్లల చిన్న ఆర్ట్ ఏదైనా గుర్తుగా పెట్టుకోవాలన్నప్పుడు దీని మీద ఏదైనా మనం వేసినప్పుడు అది మనకి ఎంబ్రాయిడరీ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, అట్లాంటిది ఏదన్నా కావాలి మూమెంటో గుర్తుగా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి పెయింటింగ్ ప్యాడ్స్ మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే కాదండి, మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ డివైసెస్ దొరుకుతాయి, బీట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్. మన దగ్గర సీక్వెన్స్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి డబుల్ సీక్వెన్స్, మనము ఫస్ట్ టైం మనమే ఎంటీసీ లాంచ్ చేస్తుందండి. సో మనము సీక్వెన్స్ కూడా ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు మనం చూసినాం కదా టీషర్ట్స్ మీద వాటి మీద మనకి ఇట్లా చెమ్కిది వర్క్ వస్తుంటుంది. సో అది వచ్చేసి ఇదండి, ఇది ఎంటైర్లీ డబుల్ సీక్వెన్స్, మన దగ్గరనే ఫస్ట్ టైం లాంచ్ చేసాము. సో మనము ఈ మిషనరీకి ఇది పెట్టామండి. ఈ మిషనరీ వచ్చేసి 20x48 మిషనరీ ఇది. సో మీరు చూసినట్టయితే దీని మీద మనము ఫోటో ఎంబ్రాయిడరీ కూడా వేసాము ఒక కపుల్ది. సో హీజ్ అ డాక్టర్ యాక్చువల్ గా. సో వాళ్ళది మనం వేసాం అనమాట ఫోటో ఎంబ్రాయిడరీ, ఎంటైర్లీ థ్రెడ్ వర్క్ అది. 3.5 lakh స్టిచెస్ ఉన్నాయండి ఇది, వితిన్ 5 hours లో అయిపోయింది మనకి. అంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది, చూసారు కదా ఎంత నీట్ గా కనిపిస్తుందో. సో నేను మీకు అట్లాగే ఈ మిషన్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని మీద మనం వేసిన వర్క్ ఇది చూడండి, జరీ ఎంత నీట్ గా ఎంబోజ్ అయి వచ్చిందో. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మన ఎంబ్రాయిడరీ మిషనరీస్ లో. సో ఈ మిషన్ కోసం చెప్పాలంటే ఇది వచ్చేసి లార్జ్ ఫ్రేమ్ ఏరియా అంటామండి మనము. అంటే ఈ లార్జ్ ఫ్రేమ్ ఏరియా వచ్చేసి మనకి ఇలా 20 inches ఉంటే అలా 48 inches ఉంటుందండి. సో దీని మీద మనకి ఈజీగా 1.5 meter క్లాత్ కూర్చుంటుంది. అండ్ దీనికి కూడా మీరు చూస్తే డైరెక్ట్ గా 10 inches స్క్రీన్ ఇచ్చాము, మళ్ళీ సేమ్ ఆప్షన్స్ ఉంటాయండి. మీకు మేము ముందుగా చెప్పాము కదా, మన మిషనరీస్ లో చిన్న నుంచి పెద్ద వరకు అన్నిట్లో ఒక్కటే సాఫ్ట్వేర్ ఉంటుందండి. సో టెక్నాలజీ పరంగా యూజ్ తీసుకుంటే మాత్రం మన అన్ని మిషన్స్ అన్ని ఫ్లెక్సిబుల్ ఉంటాయి, కస్టమర్స్ కి హైలీ రోబోస్టిక్ ఉంటుంది. సో దీంట్లో మనకి ఈజీగా 1.5 meter క్లాత్ కూర్చుంటుంది. అండ్ ఇది మెయిన్ గా బొటిక్స్ కి, సారీ మీద వర్క్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, లెహంగాస్ మీదకి చాలా పర్ఫెక్ట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. అంటే దీనికి మనకి న్యూ గా లాంచ్ చేసిన రోబో స్టిచ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, దీని ఫ్రేమ్ ఏరియా అనేది డిఫరెన్స్ ఉంటుందండి. దీంట్లో ఏంటంటే మనకి 1.5 meter క్లాత్ కూర్చుంటుంది, దాంట్లో ఎగ్జాక్ట్ గా మీటర్ క్లాత్ కూర్చుంటుంది అనమాట. సో కస్టమర్ ఎక్కువ మీటర్ క్లాత్ తెస్తారు కాబట్టి అది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో దాంట్లో మనకి 80-95% వరకు ఆల్ ఓవర్స్ అయిపోతాయి, దీంట్లో ఆల్మోస్ట్ అయిపోతాయి ఆల్ ఓవర్స్ అనేవి. సో అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఒక ఫ్రిడ్జ్ కొన్నా, ఒక ఏదో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కొన్నా, టీవీ కొన్నా కానీ మెయిన్ చూసేది పవర్ కన్సెప్షన్. అంటే ఎన్ని వాట్స్ కన్సెప్షన్ అవుతుంది అనే చూస్తారు, ఎందుకంటే పవర్ సేవింగ్ కూడా ఇంపార్టెంట్. సో మన మిషనరీ పవర్ ఎంత కన్సెప్షన్ చేస్తుంది? సో మనవి చాలా లో కన్సెప్షన్ మిషనరీస్ అండి ఇవి. 200 watts ఉంటాయి దీనికి కరెంట్ వచ్చేసి. అంటే గట్టిగా మనము పర్ డే 24 hours నడిపించినా కూడా 20 rupees లో మనం పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఒక 10 hours మీరు గట్టిగా
నడిపిస్తే మనకి 2 యూనిట్స్ మాత్రమే దీని పవర్ ఛార్జ్ అవుతుంది. సో 1 యూనిట్ వచ్చేస్తే కమర్షియల్ యూనిటే మనకి 7 రూపీస్ ఉంది బయట. సో 7 రూపీస్ అన్న 14 రూపీస్. సో మాక్సిమం మనం 24 అవర్స్ అయితే రన్ చేయం కదా, ఇన్ కేస్ రన్ చేసినా 20 రూపీస్ పెట్టుకోవచ్చు మ్యాక్స్ టు మ్యాక్స్. సో ఎందుకంటే మనకి బ్లౌజ్ వర్క్ వచ్చేసి ఈజీగా ఇన్ డే ఒక 3 to 5 వరకు మనం కుట్టుకోవచ్చు దీని మీద, అది కస్టమర్ దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసారు కదా ఇంత పెద్ద వర్క్ వేసాం మనం, ఇది 200 రూపీస్ లో అయిపోతుంది. సో ఈ 200 రూపీస్ బ్లౌజ్ ని మనం ఆల్మోస్ట్ ఒక 1200 నుంచి మనం దీన్ని ప్రైసింగ్ అనేది రేంజ్ లో పెట్టుకోవచ్చు వర్క్ ను బట్టి. సో ఇన్ని బ్లౌజులు కుట్టినప్పుడు 20 రూపీస్ ఆఫ్ కరెంట్ ఇస్ నాట్ అది చాలా నథింగ్ అనుకుని చెప్పుకోవాలి కస్టమర్కి. మనకి మెషిన్ కి సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్స్ ఉంటాయి మన దగ్గర. దీనికి సంబంధించిన మిర్రర్ షీట్స్ కానివ్వండి, లేకపోతే ఇట్లా రెడీ బాబిన్స్ కానివ్వండి, అండ్ ఎంటైర్లీ మనం థ్రెడ్స్ చూస్తున్నాం కదా, మొత్తం దీనికి సంబంధించిన థ్రెడ్స్ కానీ ఇట్లా కలర్ షీట్స్ ఉంటాయి. కస్టమర్ కావాల్సినప్పుడు దీని నెంబరింగ్ చెప్తే మేము ట్రాన్స్పోర్ట్లో వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇవి జస్ట్ ఇక్కడ ఉన్నాయి, శాంపుల్ మాత్రమే అండి. గోడౌన్లో మనకి చాలా మెటీరియల్ ఉంది, దానికి సంబంధించిన ఫ్యూజింగ్ పేపర్స్ ఎవ్రీథింగ్ మన దగ్గర అన్ని ఉంటాయండి. అండ్ ఇప్పుడు అండి ఎంబ్రాయిడరీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ చూపించారు, ఇక్కడ పెయింటింగ్ కూడా ఉన్నాయి, అంటే ఇవి కూడా చేయొచ్చు దీంతో? యాక్చువల్గా ఇది పెయింటింగ్ కాదండి, ఇది మీరు క్లియర్ గా టచ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది, ఇది ఎంటైర్లీ థ్రెడ్ వర్క్ మనం వేసాము. ఇది మన మిషన్ లో 500x1200 మిషన్ లో వేసిన ఫ్రేమ్ ఏరియా, అంటే ఇలా 20 ఇంచెస్ ఇలా 48 ఇంచెస్ లో వేసిన ఫ్రేమ్ ఏరియా. ఇది డాన్సింగ్ డాల్ మీకు చూడగానే ఏమనిపించింది సార్, పెయింటింగ్ లాగా చూడగానే ఎగ్జాక్ట్లీ, కానీ మనది ఇది థ్రెడ్ వర్క్ అనమాట. సో అవే కాదు, అంటే బ్లౌజెస్ మీదే కాకుండా మనం సపరేట్ గా కూడా ఇట్లా కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనది వెల్వెట్ క్లాత్, వెల్వెట్ క్లాత్ మీద మనం ఇట్లా జరీ వర్క్ వేసాము వెంకటేశ్వర స్వామిది. సో మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్ గా ఫినిషింగ్. సో ఇట్లాంటి ఫ్రేమ్ వర్క్స్ చేయించుకొని మనము దీన్ని షాపింగ్ మాల్స్ లో లేకపోతే గిఫ్ట్ షాప్స్ లో పెట్టుకున్నా మనకి చాలా హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ కి గిఫ్ట్స్ లాగా ఇవ్వచ్చు. సో ఇవన్నీ ఫోటో ఎంబ్రాయిడరీ అండి మనము వేసాము. ఈయనది కాకపోయినా ఇది కేటీఆర్ది, కేసీఆర్ది, ఫుట్బాల్ ప్లేయర్ది, అందరిది మనం వేసాము అనమాట, జస్ట్ టు షో మనం ఇట్లా మనది కూడా వేసుకొని మనము ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఇందాక చూసారు కదా మనము మిషన్ మీద వేసాము. సో మన దాని మీద ఏంటంటే చూడండి దీని మీద ఎంత నీట్ గా వస్తుందో ఫినిషింగ్. ఇది మొత్తం మనది వెల్వెట్ క్లాత్ మీద ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చింది చూడండి, హ్యాండ్ వర్క్ ఎగ్జాక్ట్లీ చాలా నీట్ గా ఫినిషింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ మనం టైప్ అయ్యాం అనుకోండి మీరు గిఫ్ట్ షాప్స్ తో లేకపోతే మాల్స్ లో వాళ్ళతో ఒక 1-2 శాంపుల్స్ అక్కడ పెట్టినా ఇవి అడిషనల్ ఇన్కమ్. యాక్చువల్ గా మనది సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పటి వరకు మనకి ఎన్ని అయితే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ మా సర్వీస్ చూసి తీసుకున్న వాళ్ళే మెయిన్ గా, బికాస్ మేము మెయిన్ గా 2 కస్టమర్స్ రావడానికి కారణమే సర్వీస్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా లైవ్ లో ఒక ఎంటైర్ మెషిన్ మేము ఓపెన్ చేసి పెట్టాం, జస్ట్ బికాస్ ఏంటంటే ఇప్పుడు సడన్ గా కస్టమర్ కి వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది. సో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనము ఇది తీసి పెట్టండి మేడం ఇలా చెక్ చేయండి అని చెప్పడానికి మనం మెషిన్ ఓపెన్ చేసే పెట్టాం. ఇట్స్ ఎంటైర్లీ డెమోకి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇవి మాకు కొత్తగా ఎవరైనా టెక్నీషియన్ జాయిన్ అయ్యారే అని అనుకోండి, సో మనము బయట నుంచి ఇంపోర్టెడ్ మిషనరీస్ కాబట్టి వాళ్ళతో దీని మీద ట్రైనింగ్స్ కూడా అవుతుంటాయి అనమాట. సో మెయిన్ గా మనది కాన్సెప్ట్ సర్వీస్ కాబట్టి సర్వీస్ మీద మనము ఇట్లా మిషన్ ఓపెన్ చేసి ఉంటుంది, ఇమీడియట్ గా కస్టమర్ కి రెజల్యూషన్ అనేది ఉంటుంది. బికాస్ ఇది నార్మల్ టెక్నీషియన్ చేయలేరండి, ఇది ఏదో ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఎవరైనా చేశారో అనుకున్నట్టు కాదు, ఇది ఎంటైర్లీ ఒక ఎంబ్రాయిడరీ సిఎన్సీ కేటగిరీకి సంబంధించిన మిషనరీస్. సో ఒక ఎక్స్పర్టీస్ చేయాలన్నమాట. ఇప్పుడు అంటే ఇప్పుడు మిషన్ సడన్ గా ఇష్యూ వచ్చింది, ఇది ఒక విలేజ్ లో ఉంది, మీరు ఎంత టైం లో మీరు ఒక మీ టెక్నీషియన్ ని పంపిస్తారు? అదే అంటున్నాను, ఇప్పుడు అక్కడ వెళ్ళాము, అక్కడికి వెళ్ళడానికి మనకు టైం పీరియడ్ పడుతుంది, ఆ లోపు కస్టమర్ పానిక్ కావద్దు. అండ్ వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ ఉంటుంది కదా, ఎందుకంటే ఒకరు కస్టమర్ బ్లౌజ్ పెట్టారు, వర్క్ స్టార్ట్ అయింది, ఇమీడియట్ గా మిషన్ కి ఏదైనా ఇష్యూ వచ్చింది, అప్పుడు ఏంటంటే వాళ్ళకి వీడియో కాల్ లో మనం అసిస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళకి చెప్తాం మేడం ఇది ఇది తీసి పెట్టండి, లేదంటే ఇలా ఫిక్స్ చేయండి, మోటార్ ని ఇలా తిప్పి చూడండి అని చెప్పి. సో అప్పుడు వాళ్ళు నార్మల్ అవి చిన్న చిన్న ఇష్యూసే ఉంటాయి, మెయిన్ గా మనవన్నీ హైలీ రోబోస్టిక్ మిషనరీస్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇష్యూస్ అయితే రావు. వచ్చినప్పుడు మనం ఆల్రెడీ చూపిస్తాం కాబట్టి మాక్సిమం వాళ్ళు వాళ్ళతో చేసుకునేటట్టు ఉంటే ఇమీడియట్ రెజల్యూషన్ దొరుకుతుంది, లేదు అని అనుకుంటే మా వాళ్ళు ఇన్ పర్సన్ గా అక్కడికి వెళ్ళి దాని ఇష్యూ ఏంటో చూసి రిజాల్వ్ చేసి వస్తుంటారు అనమాట. సో అండి ఇప్పుడు అంటే డివైస్ ఒక డివైస్ సంథింగ్ ఒక ఎక్విప్మెంట్ ఏదైనా ఇష్యూ వచ్చింది అది రీప్లేస్ చేయాల్సి వస్తుంది, ఇప్పుడు వారంటీలో ఉన్నప్పుడు అది ఫ్రీగా రీప్లేస్? ఎగ్జాక్ట్లీ అండి, 1 ఇయర్ లోపల సర్వీస్ అంతా మాదే ఉంటుంది, ఏ ఎలక్ట్రానిక్ ఇష్యూ వచ్చినా కూడా అది రీప్లేస్మెంట్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ 2 ఇయర్స్ మెయిన్ మోటార్ మీద వారంటీ ఉంటుంది. సో ఎటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా
ఎంటీసీదే బాధ్యత ఉంటుంది. సో మోటార్స్ కి 2 ఇయర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ 2 ఇయర్స్ లో మోటార్స్ ఏమైనా ఇష్యూ వస్తే ఇష్యూ వచ్చినా మనదే ఉంటుంది బాధ్యత, మొత్తం కంపెనీదే ఉంటుంది. సో 2 ఇయర్స్ తర్వాత అయితే మనకి పెయిడ్ సర్వీస్ ఉంటుంది. అంటే 2 ఇయర్స్ తర్వాత ఏదైనా ఇష్యూ వచ్చింది అని అనుకోండి, అప్పుడు మనం ఏదైనా పార్ట్ రిప్లేస్మెంట్, ఏదైనా పార్ట్ కి మట్టుకే వాళ్ళది అండ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఉంటుంది, సర్వీస్ చార్జెస్ ఏమి ఉండదు కస్టమర్. ఇప్పుడు స్టాండర్డ్ సర్వీస్ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ కు ఒకసారి? అంటే జనరల్ గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక 8 to 12 months మధ్యలో ఎప్పుడన్నా మనం చేసుకోవచ్చు, ది కస్టమర్ ని బట్టి. జనరల్ గా మనవి హైలీ రోబోస్టిక్ మిషనరీస్, ఫుల్లీ అడ్వాన్స్డ్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అండ్ కానీ మేము ఇది ఒక్కటి మెయిన్ గా చెప్తాం ఏంటంటే, ఈ మిషనరీస్ నార్మల్ టెక్నీషియన్ చేయలేరు, ఒక హైలీ స్కిల్డ్ ఎక్స్పర్టీస్ ఒక ఇంజనీర్ మాత్రమే చేయగలుగుతారు. మన ఎంటీసీలో హైలీ స్కిల్డ్ ఇంజనీర్స్ ఉంటారు కాబట్టి ఎటువంటి ఇష్యూ వచ్చినా కూడా ఇమీడియట్ రెజల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది అనమాట. ఇంకొకటి నేను విన్నాను ఇప్పుడు, అంటే మేజర్ ఇష్యూ వచ్చింది మిషన్, ఈవెన్ అంటే రేర్ కేసెస్ డౌన్ అయింది అనుకుందాం, ఆ టైంలో మీ మిషన్స్ కూడా యూస్ చేసుకుని వాళ్ళ వర్క్ ఏదైనా చేసుకోవచ్చు అని విన్నాను. ఎగ్జాక్ట్లీ అండి, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మటుకు మిషనరీ డౌన్ ఉంది అనుకోండి, మీరు ఇందాక చూసారు కదా మన ల్యాబ్ లో ఎన్ని మిషనరీస్ ఉన్నాయి, ఎక్కడా ఉండకుండా వచ్చండి, మన దగ్గర ఈజీగా 6 to 8 మిషన్స్ డెమోకి ఉంటాయి. సో అట్లాంటి ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు కస్టమర్ ని మేము రమ్మంటాము, వాళ్ళు ఎవరైనా కావాలి అనుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు, అంటే ఏదైనా చిన్న వర్క్ ఏదైనా ఉన్నా. ఓకే సార్, మీ బ్యాక్ సైడ్ చాలా సర్టిఫికెట్స్ అయితే ఉన్నాయి, ఏంటి సర్టిఫికెట్? అవును సార్, మనది ISO సర్టిఫైడ్ కంపెనీ అండ్ మన కంపెనీ మీద అన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి. బికాస్ ఇది ఒక స్టాండర్డ్ కంపెనీ కాబట్టి మనకి కావాల్సిన సర్టిఫికేషన్స్ మెషిన్ కి సంబంధించిన అన్ని ఉంటాయి మనకి. సో మేము అందుకే కస్టమర్స్ కి చాలా నీట్ గా చెప్తుంటామండి, ఎంటీసీ అనేది ఒకటి మూడే మూడు బాగా మేము నమ్ముతాం, ఒకటి మిషన్ క్వాలిటీ, ఒకటి మేము ఇచ్చే సర్వీస్, మీరు చూస్తున్న ఫినిషింగ్. బికాస్ ఎంటీసీ ఈజ్ నాట్ జస్ట్ ఎ బ్రాండ్ అండ్ ఇట్స్ ఎ బిజినెస్, ఇట్స్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ బిజినెస్. మీరు ఏదైతే మీరు తీసుకుపోయే నిర్ణయం ఏదైతే ఉంటుందో అదే మీ ఫ్యూచర్ బిజినెస్ ని డిసైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే మేము మా ఇప్పుడు కొత్తగా రోబోస్టిచ్ అనేది లాంచ్ చేస్తాము. సో జస్ట్ టు జస్ట్ కస్టమర్ కి లో బడ్జెట్ లో మిషనరీ అందేటట్టు. అండ్ భవ్య గారు అండి, ఇప్పుడు కొత్తగా ఎవరైనా న్యూగా పర్చేస్ చేయాలనుకుంటారు, వాళ్ళకి మీరు డైరెక్ట్ విజిట్ చేసి పర్చేస్ చేయడానికి రికమెండ్ చేస్తారా, లేదా ఆన్లైన్ లో పర్చేస్ చేయమని రికమెండ్ చేస్తారా? జనరల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళకైతే మేము స్టోర్ ని విజిట్ చేయమని చెప్తామండి, ఎందుకంటే మీకు దీని ఫినిషింగ్ అవన్నీ చూసినట్టు ఉంటుంది అండ్ మిషన్ మీద మీరు ఒక బుటీ వేస్తే కూడా మీకు తెలుస్తుంది అనమాట కస్టమర్ కి ఎలా ఉంటుంది మిషన్ వర్కింగ్, ఎలా ఉంటుంది ఒక చిన్న డెమో తీసుకోవడము అట్లా చెప్తాం. ఇన్ కేస్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళకి వీడియో కాల్ అసిస్టెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మన మిషనరీస్ ప్రతి ప్లేసెస్ లో ఉంటాయి కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు రాలేదు అని అనుకుంటే మన మిషనరీస్ ఎక్కడైతే ఉంటాయో నియర్ బై లొకేషన్ లో వాళ్ళకి అక్కడ వెళ్ళి కూడా చూసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అంటే EMI ఫెసిలిటీ టైప్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే మేము బ్యాంకర్స్ తో టైఅప్ అయి ఉన్నామండి, లోకల్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా బ్యాంక్ తో టైఅప్ అయి ఉంటాం కాబట్టి వాళ్ళ సిబిల్ చెక్ చేసి వాళ్ళకి ఎంత లోన్ వస్తుందో దాన్ని బట్టి కూడా వాళ్ళు EMI రూపంలో తీసుకోవచ్చు మిషనరీస్ ని. ఆల్రెడీ ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మొత్తానికి ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషన్స్ వాళ్ళ ఫ్యాక్టరీ అవుట్లెట్. మనం ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ వీళ్ళ దగ్గర ఉన్న మిషన్స్, వాటి ప్రైసింగ్ డీటెయిల్స్, ఇన్ డెప్త్ డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాము. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వీళ్ళ ఫ్యాక్టరీ అవుట్లెట్ విజిట్ చేసి మీరు ప్రతి డివైస్ గురించి, అది ఎలా పనిచేస్తుంది, మీరు ఒక డెమో కూడా చేసి పర్చేస్ చేసుకోవచ్చు. సో EMI ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మీరు మొత్తం ఇక్కడికి వస్తే భవ్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, టెక్నీషియన్స్ ఉంటారు వాళ్ళు కూడా మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏమన్నా అంటే టెక్నికల్ గా తెలుసుకోవాలన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది మొత్తానికి ఎంటీసీ ఎంబ్రాయిడరీ వాళ్ళ ఫ్యాక్టరీ అవుట్లెట్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, టేక్ కేర్.